ఎలన్ మస్క్ ముచ్చటపడి కొనుగోలు మొత్తం $44 బిలియన్లకు ఎలన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేశారు. అయితే ఆయన రాక ట్విట్టర్ ఉద్యోగులు అందరిలో కూడా చాలా సంతోషం, ట్విట్టర్కి ఇంకా మంచి రోజులు వస్తాయని అందరు కూడా భావించారు. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఉద్యోగులందరినీ కూడా ఇళ్లకు పంపించే ప్రయత్నం, ఉద్యోగుల పొట్టగొట్టే ప్రయత్నం ఎలన్ మస్క్ చేస్తున్నారు. ఇప్పటికే 5000 మంది ట్విట్టర్ ఉద్యోగుల్ని ఆయన ఇళ్లకు పంపించారు. అందులో ఉండే ఉన్నత స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి దాదాపు చిన్న చిరు ఉద్యోగుల వరకు కూడా 50% పైగా ఆయన కోత పెట్టారు. అంతేకాదు ఇంకా రానున్న రోజుల్లో చాలా కఠినమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పి ఎలన్ మస్క్ చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి అంటే ట్విట్టర్ ఎలన్ మస్క్ ఎందుకు కొనుగోలు చేశారు, పైపెచ్చు కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్కి నష్టం వస్తుందంటూ ఎందుకు ఆవేదన వ్యక్తం చేశారు, దాంతోపాటు ఉద్యోగులందరినీ కూడా ఎందుకు ఇంటికి పంపిస్తున్నారు, దీనికి సంబంధించి మా న్యూస్ ఎడిటర్ సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, ఏంటి అంటే ఒకవైపు ఏమో ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు ట్విట్టర్ని కొనుగోలు చేస్తుంటే ఇక ట్విట్టర్కి ఇంకా మంచి రోజులు వస్తాయని అందరూ కూడా ఆశించారు, కానీ అసలు ట్విట్టర్ మొత్తం కూడా రోజు నష్టం వస్తుంది, దీన్ని పూర్తిగా ఈ నష్టాలన్నింటినీ కూడా తీసేయాలంటే ఉద్యోగులందరినీ కూడా వరుస పెట్టి ఇంటికి పంపిస్తున్నారు కదా, ఎలన్ మస్క్ ఎలా చూడాలి దీన్ని? అస్తి గారు, వదల బొమ్మాళి మనం అంటాం కదా, వదల బొమ్మాళి అన్నట్టుగా వెంటబడి ఆయన మోసపడి ఆ ట్విట్టర్ని కొనుగోలు చేశాడు. $44 బిలియన్కి కొనుగోలు చేశాడు. ఈ కొనుగోలు ప్రక్రియ కూడా పూర్తయి దాదాపు 2 వారాలు అవుతుంది. అయితే కొనుగోలు చేసిన దగ్గర నుంచి కూడా ఇక ఆ ఖర్చు ఎలా తగ్గించాలి, పొదుపు ఎలా పాటించాలి, ఆ 2 పాయింట్స్ తోటి ఇచ్చేసాడు. అయితే ఇప్పుడు బయటికి చెప్పేది లేకపోతే అందరి సమాచారం ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, ఎక్స్ గతంలో పనిచేసి రిజైన్ చేసిన ఉద్యోగులకు సమాధానాలు ఇవ్వడం, దాని ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే $13 బిలియన్ అప్పు ఉందంట, రోజుకు $4 మిలియన్ నష్టాలు వస్తున్నాయంట. అది చూపించి ఇప్పుడు ముందు ఎంప్లాయీస్ మీద వేటేశారు, మీరు అన్నట్టుగా 5000 ఫస్ట్ 3700 మంది మీద వేట్ వేశారు ఉన్నత స్థాయి ఉద్యోగులను. వాళ్ళే కొంతమంది తప్పుకున్నారు, కొంతమంది తప్పించారు. తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నారంట. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఇప్పుడు వాళ్ళని తీసేసే 4000 మంది వరకు ఉన్నారంట. ఆ 4000 మంది మీద కూడా వెయిట్ చేయడానికి అంతా రెడీ సిద్ధం చేశారు. తర్వాత ఇంకొకటి, గతంలో ఫుడ్ అంటే రోజుకింత భోజనాలు లేకపోతే ఎక్కువ వర్క్ చేస్తున్నారు కాబట్టి మార్నింగ్ టిఫిన్ తర్వాత మధ్యాహ్నం భోజనం అన్ని కలిపి కూడా వాళ్ళు పెట్టేవాళ్ళంట. దానికి ఆయన లెక్క ఎలన్ మస్క్ గారు ట్వీట్ చేసిన దాని ప్రకారం $13 మిలియన్ అవుతుంది ఖర్చు, కాబట్టి నూనె ఇక ముందు నుంచి ఇది లేదని చెప్తున్నారు. అందుకే ఆయన అపర కుబేరుడు అయిపోయాడేమో సురేష్ గారు, అంత తొందరగా అపర కుబేరుల జాబితాలోకి వెళ్ళడానికి ఇలాంటి ఆయన సంస్థల్లో చేసిన ఇలాంటి నిర్ణయాలే కారణమేమో. బహుశా అదే అయి ఉంటుంది. అందుకని ఆయన $13 మిలియన్ ఫుడ్ పెడుతున్నారు అని ట్వీట్ చేస్తే ఒక ఎక్స్ ఎంప్లాయీ దాన్ని ఖండించారు, అదంతా తప్పు. పర్ హెడ్కి అంటే ఒక వ్యక్తికి ఉదయం పూట టిఫిన్కి మధ్యాహ్నం భోజనం అన్ని కూడా కలిపితే కూడా $20-25 మించి అవ్వదు. ఆయన $13 మిలియన్ ఏడాదికి పెడుతున్నట్టుగా ఫుడ్ మీద పెడుతున్నట్టు చెప్తున్న ఆ లెక్కలు అది సరైనది కాదు. ఏదో ఒక ఒక సాకును చూపించి ఈ రకంగా వెయిట్ వేయాలి, లేకపోతే ఆ ఫుడ్ అనేది దాన్ని డిస్కంటిన్యూ చేయాలనే దాన్ని చూపిస్తున్నారని చెప్పని ఒక ట్వీట్ చేశారు. సో ఆ ఇది అలా పోయింది. తర్వాత ఆయన ఇప్పుడు టెస్లా అనేది ఎలక్ట్రిక్ కార్స్ కి ఉత్పత్తి, ఆటోమొబైల్ రంగంలో ఆటోమేషనే కదా టెస్లా తీసుకొచ్చిన విప్లవం, టెస్లాకి ఆయన అధిపతి. ఇంకోటి స్పేస్ రాకెట్ టూరిజంలో స్పేస్ ఎక్స్ అనే రెండు కంపెనీలు కూడా ఆయన అధిపతి. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, టెస్లా ఎలా నడుస్తుంది లేకపోతే స్పేస్ ఎక్స్ ఎలా నడుస్తుంది, ఇప్పుడు మా ట్విట్టర్ కూడా అదే పద్ధతిలో నడవాలి అందుకని చెప్పి ముందు నన్ను వర్క్ ఫ్రమ్ హోమ్ నేను డిస్కంటిన్యూ చేస్తున్నానని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే అలా వర్క్ ఫ్రమ్ హోమ్ డిస్కంటిన్యూ చేయమని తీవ్ర విమర్శలు వస్తే దానికి ఒక రిప్లై ఇచ్చారు ట్విట్టర్ ద్వారా, అట్లేం లేదు, కొంచెం హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు అలా ఉండబడిన వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అని చెప్తే కొంత సడలింపులాగా ఆ ట్విట్టర్లో అలా చెప్పారు. కానీ బట్ టెస్లాలో ఎలా పనిచేస్తున్నారో అలా పనిచేయాలని, టెస్లాలో ఏముంది అది ఆటోమేషన్ అయినప్పుడు కూడా ఎంప్లాయీస్ వాళ్ళు ఇది మన ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్ కంపల్సరీగా వర్క్ అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అదే పద్ధతి
ట్విట్టర్లో కూడా పనిచేయాలని చెప్పి ఆయన చెప్పకనే చెప్పకనే ఒక రకంగా దాని ఒక ఇండికేషన్ అనేది ఇచ్చారు. ఇవాళ యాక్చువల్ గా ఇవాళ మండే ఇండోనేషియా బాలీలో G20 సమ్మిట్ అనేది ఒకటి జరుగుతుంది. ఆయన అటెండ్ కాలేదు కానీ వర్చువల్ గా ఆయన G20 సమ్మిట్ లో పార్టిసిపేట్ చేశారు. అయితే ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్విట్టర్ తీసుకున్న దగ్గర నుంచి నాకు పని ఎక్కువైపోయింది, నా ప్లేట్ నిండా పని అసలు చాలా ఎక్కువైపోయింది, ఇప్పుడు అంతా ఇక నాకు అసలు ఖాళీ లేదు, ఓవర్ వర్క్ అయిపోయింది నా ప్లేట్ నిండా అని చెప్పని ఒక కామెంట్ చేశారు. ఆ బాలీలో వర్చువల్ గా మాట్లాడుతూ కామెంట్ చేశారు. తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాను, 24 గంటలు రాత్రి పగలు కూడా అక్కడే పనిచేస్తున్నాను, దీన్ని ఒక కొలిక్కి తెచ్చే వరకు కూడా నేను అక్కడే ఉంటానని ఒక మాట చెప్పారు. అంటే ఏంటి, ఇక ఆయన ఒక్కొక్క చర్య అనేది యాక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అది సెట్ అయ్యే వరకు. తర్వాత యాడ్ రెవెన్యూ ఒకటి అనేది తక్కువ ఉందని, ట్విట్టర్కి యాడ్ రెవెన్యూ తక్కువ ఉంది కాబట్టి యాడ్ రెవెన్యూ ఎలా పెంచాలి అనే యాంగిల్లో అదొక యాంగిల్ చూసుకొని ఒక ఇక మల్టిపుల్ యాంగిల్ పెట్టేసి తాను ఇంప్లిమెంట్ చేయాలి. మొత్తానికి ఫస్ట్ వేట్ అనేది ఎంప్లాయీసాడు. ఎస్ సురేష్ గారు, ఇంకొకటి అంటే ఇంకొక ఊహాగానాలు జనరల్గా మార్కెట్ కానీ ఈరోజు మొత్తం ప్రపంచం అంతా కూడా ఊహాగానాల మీదే నడుస్తుంది కాబట్టి, ఇది మొత్తం ఎకానమీనే అంతా ఊహాగానాల మీదే నడుస్తుంది కాబట్టి, ఈరోజు ట్విట్టర్లో స్టార్ట్ చేసిన ఈ లే ఆఫ్లు అనేవి నెక్స్ట్ ఐటీ రంగంలో వరుసగా భారీ లే ఆఫ్లు ఉండబోతున్నాయి, ఐటీ రంగం సంక్షోభంలోకి వెళ్తోంది అని చెప్పి కూడా వస్తుంది, దీన్ని ఎలా చూడాలి? అసలు గారు మీరు చెప్పినట్టు ఒక 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 లేకపోతే ఒక డిపార్ట్మెంట్ లేకపోతే ఒక ఒక కంపెనీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కనుక యాక్సెప్టెన్స్ వస్తే ఇంకో కంపెనీ దాన్ని ఫాలో అవుతుంది, ఆ కంపెనీని చూసి ఇంకో కంపెనీ ఫాలో అవుతుంది. సో ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఫాలో అవటానికి ఇది ఒక నాంది. ఎందుకంటే పొదుపు ఆయన చెప్పేది పైకి చెప్పేది పొదుపు చర్యలు అంటున్నారు, అసలు ఇంతమంది స్టాఫ్ ఎందుకున్నారు, సడన్గా కోత ఎందుకు పెట్టారు అని చెప్పి ఇంకొక పాయింట్ కూడా అందులో ఒకటి ఉంది. యాక్చువల్గా ఆఫీస్కి వచ్చేది 10 మంది అయితే 20 మందిని చూపించారు అన్న ఒక మీనింగ్ కూడా ఆయన ట్విట్టర్లో ఎక్స్ప్రెస్ చేసిన దానికి ఒక అభిప్రాయం ఉంది. అంటే అవన్నీ అంత గతంలో ఉన్న వాళ్ళు అంత కళ్ళు మూసుకొని ఏం చేసి ఉండరు కదా. కాకపోతే ఏంటంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇలాంటి విషయాలు సృష్టిస్తున్నారని ఆ ఎక్సెంప్లాయ్ చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక కంపెనీ అమలు చేసిన తర్వాత ఇంకో కంపెనీ దాన్ని ఫాలో అవడానికి ముప్పు పొంచలేదా ఇక ఐటీ ఉద్యోగులకి? తప్పనిసరిగా ఉంటుంది అజిత్ గారు, ఎందుకంటే ఒక కంపెనీ ఫాలో అయితే ఇంకో కంపెనీ దాన్ని అనుసరించడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరిగా ఎక్కడెక్కడ ఉంది ఇప్పుడు ఇక వీళ్ళ ధైర్యంగా నిర్ణయం అంటే మేనేజ్మెంట్ పరంగా చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకుంటే మేనేజ్మెంట్ పరంగా తీసుకుంటే ధైర్యం అని నిర్ణయం కింద వాళ్ళు పరిగణిస్తారు. కానీ ఇక్కడ ఇంతమందిని ఇలా కోత పెట్టడానికి లేకపోతే ఇలా ఇంటికి పంపించడానికి కారణం అనేది ఆ యాంగిల్లో వాళ్ళు చూడరు కాబట్టి ధైర్యంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇంకో కంపెనీ కూడా మనం కూడా తీసుకోవడానికి ఈ కంపెనీ నుంచి ఇన్స్పిరేషన్ లేకపోతే స్ఫూర్తి పొందడానికి ఒక అవకాశం అనేది ఈయన క్రియేట్ చేస్తున్నాడు. బట్ ఆయన చెప్పేది ఏంటి, నేను ఇది ఫిక్స్ చేసే వరకు ఇంకో దానికి వెళ్ళను, టెస్లా మాదిరి దీన్ని కూడా తీసుకొస్తాను, టెస్లా కారు చాలా చీప్ గా మేము ఇస్తున్నాము, అదే తరహాలో ఇది కూడా మేము దాన్ని తయారు చేయాలి అని తన గోల్ ఏంటి అనేది ఆల్రెడీ చెప్పకనే చెప్పాడు. కాబట్టి దాని ఏ ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు మిగిలి ఉంది అజిత్ గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.